వచ్చినప్పటి నుంచి యువతకు టీఎస్పీఎస్సీ ముఖ్యంగా టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వల్ల పేపర్లు లీక్ చేయడం వల్ల 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద వారి తల్లడిల్లుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు కానీ ఈరోజు టీఎస్పీఎస్సీని రద్దు చేసి వేరేది దానికి ఆల్టర్నేట్గా వేరేది చూస్తామని చెప్తున్నారు. ఇన్ని రోజులు సోగి మరిచి 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడి కొట్టుమిట్టాడుతుంటే తిండి లేని పరిస్థితుల్లో నిరుద్యోగులు ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని నిరుద్యోగులను పిలుచుకోవడం కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు నీ నోరెక్కడ పోయింది కల్వకుంట్ల తారకరాము? ఇన్ని రోజులు నిరుద్యోగులు గుర్తొచ్చారా? మీ ఎమ్మెల్యేలు బట్టబయలుగా ఇసుక మాఫియాను మట్టి మాఫియాను నమ్ముకొని ప్రజల్లోకి పోతుండ్రు. మిగతా అభ్యర్థులు ప్రజలను నమ్ముకొని ముందుకు పోతుండ్రు. ప్రజా విజయం గెలుస్తుంది. కల్వకుంట్ల కుటుంబం గడీలు బద్దలు కొడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇక రోజులు చెల్లినాయని అనుకుంటున్నాను.